దేశవ్యాప్తంగా గణనాథుడు భక్తులచే ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి నవరాత్రి ఉత్సవాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మామిడికుదురు మండలం ఆదురు శివారుమోరి పొలం గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతికి గ్రామస్తులు బొజ్జనిండా నైవేద్యం సమర్పించారు. ఏకంగా 170 రకాల పిండి వంటలతో గణేశుడికి నైవేద్యం సమర్పించారు. నవరాత్రులు 8వ రోజున దీపాలతో అఖండ జ్యోతిర్లింగార్చన ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. అనంతరం గణపయ్యకు 170 రకాలతో పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు బొజ్జు గణపయ్య ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.